వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ఈ చిత్ర ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఆమిర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతూ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. లాల్ సింగ్ చడ్డా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగ చైతన్యకి అతని వ్యక్తిగత జీవితానికి గురించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో మరోసారి నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం తెరపైకొచ్చింది. సమంత నాగ చైతన్య 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. గతేడాది అక్టోబర్లో వీళ్ళిద్దరూ విడిపోయారు. తాజాగా ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన చేతిపై ఉన్న ట్యాటూపై స్పందించాడు. ఆ ట్యాటూ సమంతకి సంబంధించింది. తమ పెళ్లి రోజుని నాగ చైతన్య చేతిపై ట్యాటూగా వేయించుకున్నాడు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఆ ట్యాటూ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ ట్యాటూని తొలగిస్తారా అని ప్రశ్నించగా ఇప్పటికీ అలాంటి ఆలోచన లేదని నాగ చైతన్య తెలిపాడు. తమ వెడ్డింగ్ డేట్ని మోర్స్ కోడ్ రూపంలో ట్యాటూ వేయించుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఫ్యాన్స్కి ఓ సలహా ఇచ్చారు. కీలకమైన పర్సనల్ డీటెయిల్స్ని ట్యాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ట్యాటూల జోలికి వెళ్లొద్దని తెలిపాడు. సమంత కూడా తన బాడీపై నాగ చైతన్యకి సంబంధించిన ట్యాటూ వేయించుకుంది. ఇటీవల శామ్ కూడా జీవితంలో ఎప్పుడూ ట్యాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది. విడిపోయిన తర్వాత చైతూ నాగ చైతన్య ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.